వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ నాగరాజుని. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింగింగ్ ఛాలెంజ్ అనేది చేయబోతున్నాను. మరైతే నాకు వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్యామిలీ బై చంద్ర ఛానల్ చంద్ర గారు నాకు ఒక లెటర్ ఇచ్చారు. కానీ నేను వచ్చేసి నాకు ఫేవరెట్ అయిన వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఈరోజు నేను పాడబోతున్నాను. అండ్ నా చైల్డ్హుడ్ నుంచి ఏంటి అంటే నాకు సింగింగ్ అన్నా డాన్సింగ్ అన్నా చాలా చాలా ఇష్టం అన్నమాట. మరీ ప్రొఫెషనల్ అయితే ఏమి కాదు. ఇన్ కేస్ నేను ఏమైనా కాంపిటీషన్స్ వచ్చినా కూడా, నేను నా పేరు ఇవ్వకపోయినా కూడా మా టీచర్స్, మా లెక్చరర్స్ వాళ్ళంతటి వాళ్ళే నా పేరు అనేది ఇచ్చేవాళ్ళు. సో అంత ఇష్టపడేవాళ్ళు అన్నమాట నన్ను మా టీచర్స్ అందరు కూడా. అండ్ తర్వాత వచ్చేసి నేను షార్ట్ ఫిలిమ్స్ అవి రాస్తూ ఉంటాను, స్టోరీస్ అనేవి. అండ్ అంతేకాకుండా పోయట్రీస్ కూడా రాస్తూ ఉంటాను. ఇంకా మీ అందరికీ తెలుసు హెల్త్ టిప్స్, ఇంకా బ్యూటీ టిప్స్ అవి చెప్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం ఏమి వద్దు, వెంటనే ఆ ఒక్క సాంగ్ అనేది పాడేస్తాను. ఏ విధంగా పాడాను అనేది మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ అంతేకాకుండా మీకు గనక పాట అనేది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, లెట్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. నేను వచ్చేసి రఘువరన్ బీటెక్ మూవీలో నుంచి ఒక పాట అనేది పాడుతున్నాను. ఈ పాట అంటే నాకు చాలా 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 ఇష్టం అండి. ఎంత ఇష్టము అంటే ఎన్నిసార్లు ఈ పాట విన్నా కూడా చివరిలో ఖచ్చితంగా ఎడ్ చేస్తాను, అంత ఇష్టం ఈ పాట అంటే. ఈ పాట ఇష్టం లేదు అన్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అంత ఇష్టపడతారు ఈ పాటని ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఆ పాట ఏంటి అనేది ఇప్పుడు పాడేస్తాను. నీ పసివాడమ్మా నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం, అయ్యో వెళ్ళిపోయావే నన్ను వదిలేసి పోయావే అమ్మా, ఇకపై నే వినగల నా నీలాలి పాట, నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివాడమ్మా నువ్వే లేక వసివాడానమ్మా, చెరిగింది రీపం కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం నేనున్న లోకం, నన్నే చూస్తూ నవ్వింది శూన్యం, నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం, పగలే దిగులైన నడిరే ముసిరింది కలవర పెడుతోంది పెను చీకటి, ఊపిరి నన్నదిలి నీలో వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటి. ఓ అమ్మా అమ్మా నీ పసివాడమ్మా నువ్వే లేక పసివాడానమ్మా, విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసే లేనా నీ శ్వాసలోన, మరణాన్ని మరిచి జీవించి ఉన్నా ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన, నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా, కాలం కలకాలం ఒకలాగే నడిచేనా కలతలు రానీకు కన్నంచనా, కసిరి శిశిరాన్ని వెలివేసే త్వరలోన చిగురై నిను చేరనా. అమ్మా అమ్మా నీ పసివాడమ్మా నువ్వే లేక పసివాడానమ్మా, అడుగై నీతోనే నడిచొస్తున్నా అద్దంలో నువ్వే కనిపిస్తున్నా, అయ్యో వెళ్ళిపోయావి
మృగాలి జన్మంతా చోలాలి వినిపిస్తూ ఉంటా. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ పాట నచ్చని వాళ్ళు అంటూ అస్సలు ఉండరు కదా. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే తను ఇచ్చిన లెటర్ కాకుండా నాకు ఎంతో ఇష్టమైన ఈ పాటను పాడాలి అనేసి పాడేశాను అన్నమాట. ఫ్రెండ్స్ ఎలా పాడాను అనేది మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ అనేవి నాకు ఇచ్చేసేయండి. అండ్ పాట కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో వీడియోలు, మరో చక్కని కంటెంట్ తోటి, మరో యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ ఈజ్ శైలజ నాగరాజు. టిల్ దెన్ బై బై, టేక్ కేర్. 1 2 3 కమ్ ఆన్.